భారత ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారి ద్వారాగా బిఎస్సి నర్సింగ్ కోసం అని చెప్పేసి ఇటు కారేకాల్, యానం అలాగే మాహి కూడా బిఎస్సి నర్సింగ్ కావాలని చెప్పేసి గతంలో ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది. ఆ ప్రపోజల్ మీద భారత ప్రభుత్వం మన పుదుచ్చేరి ప్రభుత్వానికి ఇప్పుడున్న జిఎన్ఎంని క్లోజ్ చేసి బిఎస్సి నర్సింగ్కి పెట్టుకోవడానికి పర్మిషన్స్కి గత 8 నెలల క్రితమే పాండిచ్చేరి ప్రభుత్వం లోకల్గా తీసుకోవడం జరిగింది. దాని మీద మొన్న డిసెంబర్ 7వ తారీఖున మరొక లెటర్ నేను సీఎం గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసి రీసెంట్గా ప్రిన్సిపల్ మేడంని ఇక్కడికి పంపించి, ఎందుకంటే ఫిబ్రవరి 15వ తారీఖు కల్లా అప్లికేషను అప్లై చేయాలి, ఆల్రెడీ ఫిబ్రవరి 15వ తారీఖున అప్లికేషన్ కూడా కొంచెం టైం ఇచ్చారు, అంత అప్లికేషన్ అన్నీ కూడా రెడీ అయింది. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దానికి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. బిల్డింగ్స్కి దానికి కావలసిన సైట్కి అంతా డెవలప్మెంట్కి బిల్డింగ్కి అంతా కలిపి 6 కోట్ల 10 లక్షల రూపాయలు, అలాగే 90 లక్షల రూపాయలు ఎక్విప్మెంట్కి అంతా కూడా. ఎందుకనంటే ఇప్పుడు ఎక్కువగా పిల్లలు, యానం పిల్లలు కూడా ప్రతి సంవత్సరం ఎంప్లాయ్మెంట్ బయట గవర్నమెంట్ సైడ్ నుంచే కాకుండా ఎంప్లాయ్మెంట్ కూడా బయట కూడా ఎక్కువగా బిఎస్ నర్సింగ్ చేసిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు వస్తున్నాయన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 25 నుంచి 30 మంది పిల్లలు ఇటు పాండిచ్చేరిలో కానీ కార్యక్రమంలో చదువుతున్నారు. వచ్చే జూన్ నెల నుంచి జూన్ జూలైలో బిఎస్సి నర్సింగ్కి యానంలోనే స్టార్ట్ చేసేలాగా ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చిన వెంటనే ఇన్స్పెక్షన్ అప్రూవల్ వచ్చి ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసిన వెంటనే యానంలో రాబోయే జూన్ జూలై నెలలో బిఎస్సి నర్సింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి టెంపరీగా ఎంజీ బాయ్స్ హై స్కూల్ పక్కన ఉన్న బిల్డింగ్కి ఒక ఫ్లోరు, పైన లైట్ రూప్తో ఒక వాళ్ళకి ఒక షీట్ తోటి వేయమని చెప్పారు టెంపరీగా. ఈ టెంపరీగా ఈ సంవత్సరం స్టార్ట్ చేసి మినీ ఫామ్లో 1476 మీటర్ల స్థలంలో ఫైనల్ స్టేజ్లో ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఫైలు అనేకమైన సంవత్సరాలుగా తిరుగుతూ ఉంది కిందకి పైకి. దాన్ని కూడా నేను ఆల్రెడీ మూమెంట్ దాన్ని ఫాలో అవుతూ ఉన్నాను. అది వచ్చిన వెంటనే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే 6 కోట్ల 10 లక్షల రూపాయలతోటి అక్కడ బిఎస్సి నర్సింగ్ కాలేజీని యానంలో కట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సంవత్సరం తర్వాత అన్ని సదుపాయాలతోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక 1276 మీటర్ల స్థలంలో సాయి స్పోర్ట్స్ సెంటర్ని హాస్టల్ మనం అక్కడే పెట్టున్నాం. అది కూడా ల్యాండ్ది అనేకమైన నెలలో సంవత్సరాలు అయ్యింది. దానికి ఓఎన్జీసీ నుంచి అప్పుడే సంవత్సరాలు అయింది డబ్బు వచ్చి 4 కోట్ల 85 లక్షల రూపాయలు. ఈ రెండు కూడా ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి, అగ్రికల్చర్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కి ఈ 10-15 రోజుల్లోనే ఆ ట్రాన్స్ఫర్ చేయించి ఈ సమ్మర్ టైంలో కానీ లేదంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయిన తర్వాత కానీ టెండర్స్ కాల్ ఫర్ చేయించి ఆ సాయి స్పోర్ట్ హాస్టల్ని మనం ఇచ్చేయాలి. ఎందుకంటే సాయి స్పోర్ట్స్ హాస్టల్ వారు కూడా, ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా హాస్టల్ని మీరు ఇప్పటి వరకు టెంపరీగా చూపిస్తున్నారనే ఉద్దేశంతో ఈ సెంటర్ని లాస్ట్ ఇయరే క్యాన్సిల్ చేస్తానని చెప్పి చెప్తే నేను అలాగే సీఎం గారు ఇద్దరు కూడా 2 లెటర్లు పంపిస్తే 1 మోర్ ఇయర్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రభుత్వానికి కూడా నేను మొన్న సిఎస్కి లాస్ట్ 1.5 మంత్ బ్యాక్ పర్సనల్గా మళ్ళీ ఇంకొక రిమైండర్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు ట్యూస్డే మళ్ళా నేను కొత్త సిఎస్ని వీరిని కూడా కలిసి ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఇమీడియట్గా చేయమని చెప్పేసి మళ్ళా మరొకసారి సీఎం గారికి, చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరుగుతుంది. అందుకని యానం ప్రజలు రాబోయే జూన్ జూలైలో బిఎస్సి నర్సింగ్ యానంలో స్టార్ట్ అవ్వబోతుందన్న ఉద్దేశాన్ని మీకు, ప్రజలకి ముఖ్యంగా ఆ పిల్లలు చదువుకునే పిల్లలకి మీరు బయటికి వెళ్లకుండా లక్షలాది రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టకుండా
ఆ సదుపాయం ఇక్కడే రాబోతుందన్న విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోమని చెప్పేసి కోరుతున్నాను.